हाय नमस्ते, नेनु मी दुर्गा जयराम। वेलकम बैक टू दुर्गा जयराम किचन एंड ब्लॉग्स। ई रोज नेनु मीकु सूजी का नास्ता टू टाइप्स चेसि चूपिस्तुन्नानंडि। मुंदुगा ओक मिक्सी जार तीसुकोनि रेंडु कप्पुल बొంబాయి रव्व तीसुकोनि मिक्सी पट्टालंडि। विप्पर नोक्कालि, मरी मेत्तगा चेसुकोवद्दु। दानि ओक बौल लोकि वेसुकुंदामु। इप्पुडु दीनिकि तगिनंत साल्ट्, तगिनंत कारं, कारं 1 टीस्पून वरकु पडुतुंदि। జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్ వేసేసి కలుపుకోవాలండి, బాగా కలపాలి। ఇప్పుడు 2 కప్పులు బొంబాయి రవ్వకి 1 కప్పు పెరుగు వేసి కొంచెం కొంచెం వేసి కలపాలి। ఇప్పుడు మనకి వెజిటబుల్స్ ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చండి। నేను ఇక్కడ టమాటా, క్యాప్సికం, కసూరి మేతి, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఒక 4-5 చిన్న ముక్కలు చేసి వేసాను। క్యారెట్ ఒక చిన్నది చిన్న ముక్కలు చేసి వేసానండి। పెరుగు సరిపోకపోతే కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు। మైదా 1 కప్పు పడుతుందండి, అది కూడా వేసి కలిపేసేయండి। చూడండి ఇలా వస్తే చాలు। కొంచెం పిండిని ముద్దలాగా తీసుకొని కట్లెట్స్ లాగా చేసుకోవాలన్నమాట। నేను ఇక్కడ రౌండ్ షేప్ చేస్తున్నాను। అది సేమియా పొడిదేనండి, సేమియా ఏం వేయించక్కర్లేదు, పచ్చి సేమియానే। ఆ సేమియాలో అద్దేసి పెట్టుకోవాలి। ఇలా అన్నీ కూడాను ఈ టిక్కీస్ అన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవాలి। అలాగే సేమియా అద్దకుండా ఇదే పిండితోటి రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి। ఇది సెకండ్ వెరైటీ, దీనికి సేమియా అద్దకూడదు। ఇలా కట్లెట్స్ అండ్ బాల్స్ రెండు రెడీ అయిపోయినాయి। ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేసుకుందాము। కట్లెట్స్ని షాలో ఫ్రై చేయాలి। షాలో ఫ్రై కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి నేను ఒక పాన్లో। నెక్స్ట్ ఈ కట్లెట్స్ని మనకి పాన్ ఎంత సైజ్ అయితే అన్ని పెట్టేసుకొని మీడియం టు లో, అంతేనండి, హై పెట్టకూడదు, మాడిపోతాయి। అలా నీట్గా కాల్చుకోవాలి రెండు సైడ్లా తిప్పుకుంటూ, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అలా కాల్చుకోవాలండి। చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో, ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదన్నమాట, షాలో ఫ్రై కాబట్టి। ఇంతేనండి, చాలా సింపుల్గా సూజీ కట్లెట్స్ రెడీ అయిపోయినాయి। సెకండ్ వెరైటీ చూపిస్తున్నాను ఇప్పుడు। గుంట పొంగలాలది పెనం పెట్టేసేసుకుందామండి। దానికి ఆయిల్ అప్లై చేసుకుందాము। ఆయిల్ స్పూన్ స్పూన్ అలా ఏమీ వేయక్కర్లేదండి, జస్ట్ ఆయిల్ అప్లై చేయండి। నెక్స్ట్ ఈ బాల్స్ని దానిలో పెట్టేద్దాము, సన్న సగన కాలనివ్వాలి। రెండో వైపు తిప్పినాక మూత పెట్టేసుకొని సన్న సగన కాలనిచ్చి తీసేయండి। ఇలా 10 to 15 మినిట్స్ లోపల ఇవి రెడీ అయిపోతాయండి। సుజీకా నాస్తా 2 టైప్స్ రెడీ అయిపోయాయండి। ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీరు ట్రై చేసి చూస్తారు కదూ। ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।